జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నయా భారత్ నినాదంతో అడుగులు వేస్తోంది. ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే సంకల్పంతో పనిచేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ అగ్ర దేశాలకు కూడా అత్యవసర మిత్రుడిగా అవతరించింది. ఈ మార్పు కేవలం బీజేపీ పరిపాలనలోనే సాధ్యమైందా అంటే, గత 10 సంవత్సరాలలో సరైన డెవలప్మెంట్ మోడల్ను అమలు చేయడం వల్లే అభివృద్ధి పరుగులు పెడుతుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. నిత్యం దేశ ప్రగతి, ప్రజల ఉన్నతిని ఆకాంక్షిస్తూ చిత్తశుద్ధితో పనిచేసే సుస్థిర ప్రభుత్వం, దాన్ని ముందుండి నడిపించే నాయకుడు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉన్నాం. మోదీ నాయకత్వంలోనే ఈ మార్పు సాధ్యమైందన్నది కాదనలేని సత్యం. కానీ బీజేపీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. వ్యతిరేక శక్తులతో కలిసి భారతదేశ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. వందే భారత్ హైస్పీడ్ రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలు ఇటీవలే బహిర్గతమయ్యాయి. అయోధ్యలో బాంబ్ బ్లాస్ట్ల కోసం జరిగిన పథక రచనల్ని కూడా ఎన్ఐఏ ఇటీవలే నిర్వీర్యం చేసింది. మరి ఇలాంటి విధ్వంసకర చర్యల వెనుకున్న అసలు కథేంటి? ఆయా శక్తులకు కావాల్సింది భారత్ క్రెడిబిలిటీని దెబ్బతీయడమేనా? ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34 రూట్లలో పరుగులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. కానీ ఇదే విషయం కొన్ని దేశ వ్యతిరేక శక్తులకు కంటగింపుగా మారింది. దీంతో విధ్వంసకర కుట్రలకు తెరదీశారు. ఈ మేరకు ఉదయ్పూర్ సిటీ, జైపూర్ వందే భారత్ రైలును పట్టాలు తప్పించేందుకు రైల్వే ట్రాక్పై కంకర రాళ్లతో పాటు 2 ఫీట్ల ఐరన్ రాడ్స్ను పేర్చడం షాక్కు గురిచేసింది. వీటిని లోకో పైలట్ ముందుగా గుర్తించి ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ సమయంలో రైలును ఆపడం సాధ్యపడకుంటే ఏ మేరకు ప్రాణనష్టం ఉండేదో మనం ఊహించలేము. అయితే రైలు ప్రమాదం జరగాలనే ఉద్దేశంతో ఎవరో కావాలనే ఈ రాళ్లను పక్కా ప్రణాళిక ప్రకారం పేర్చారనేది పట్టాలపై ఇనుపురాడ్లు పక్కకు పడిపోకుండా ఇరిగించిన విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక రైల్వే అధికారులు ఈ మొత్తం తతంగాన్ని తమ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా రాళ్లతో పాటు ఇనుపురాడ్లు ఎవరు పేర్చారన్న అంశం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇక గుజరాత్లో కూడా రైళ్లను పట్టాలు తప్పించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఆగస్టులో ఫెన్సింగ్ స్తంభాలను ట్రాక్పై అడ్డంగా పెట్టారు. ఇక్కడ కూడా లోకో పైలట్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గత ఏడాది జనవరిలో యూపీలోని లక్నో నగరానికి సమీపంలో గల రైల్వే బ్రిడ్జ్పై బోల్టులు తొలగించిన ఘటన వెలుగుచూసింది. రైల్వే అధికారులు సకాలంలో గుర్తించి మరమ్మతులు చేపట్టారు. అప్పటికే ఆ ట్రాక్ గుండా 3 రైళ్లు ప్రయాణం చేశాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా గతంలో జరిగిన కుట్రల్లో ఐఎస్ఐ పాత్ర కూడా వెలుగు చూసింది. భారత్లోని పలువురు వ్యక్తులకు డబ్బులు ఆశ చూపుతున్న ఐఎస్ఐ రైల్వే ట్రాక్లపై విధ్వంస రచనకు వారిని పావులుగా వాడుకుంటోంది. ఈ మేరకు అల్ఖాయిదా, ఇతర సంస్థలు భారత్లో రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా ఒడిశాలోని బాలాపూర్లో 3 రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనపై కూడా అనేక అనుమానాలున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలోని దాదాపు 200 ప్రాంతాల్లో 2 నెలల పాటు సాగిన ఆపరేషన్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎస్ఐఎస్ ప్రేరేపిత మాడ్యూల్తో సంబంధమున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద అనుమానితుడు మహమ్మద్ షాన్వాజ్ ఆలంను పట్టుకున్నారు. అతనితో పాటు 2 సహచరులను కూడా అదుపులోకి తీసుకుంది. రాబోయే పండగ సీజన్కు ముందు అక్షరధామ్, అయోధ్య సహా ఢిల్లీలోని కీలక ప్రదేశాల్లో భారీ తీవ్రతతో కూడిన పేలుళ్లకు వీళ్లు ప్లాన్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వీరి టార్గెట్ లిస్టులో ముంబైలోని చాబాద్ హౌస్ కూడా ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న షాన్వాజ్ ఆలం జూలైలో పూణేలో జరిగిన దాడిలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఇక అతని సహచరులు అర్షద్ వార్సీ, మహమ్మద్ రిజ్వాన్ అష్రఫ్ అందరూ ఇంజనీర్లేనని, వార్సీ ప్రస్తుతం జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్డి చదువుతున్నారని స్పెషల్ కమిషనర్ హెచ్జిఎస్ దాలివాల్ వెల్లడించారు. కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన మహమ్మద్ రిజ్వాన్ మత గురువుగా శిక్షణ కూడా పొందాడు. అతను యూపీలోని అజంగఢ్కు చెందినవాడని పోలీసులు చెబుతున్నారు. అరెస్టు సమయంలో వారి నుంచి ఐఈడి తయారీలో ఉపయోగించే కెమికల్స్, టైమర్స్, రిమోట్లు, బ్యాటరీలతో పాటు నేర ఆరోపణలకు సంబంధించిన మెటీరియల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ప్రాణనష్టం చేయడమే వారి లక్ష్యమని
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సీనియర్ అధికారి తాలీవాల్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ అరెస్టులతో ఐఎస్ఐఎస్కి గల పాన్ ఇండియా నెట్వర్క్ బహిర్గతమైందని చెప్పారు. కాగా ఈ ఉగ్రవాద సంస్థ సిరియా, ఇరాక్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా పనిచేస్తోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించి అగ్రదేశాలను సైతం మెప్పించింది. ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంపై సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించి నాయకత్వ పాత్రను సమర్థవంతంగా పోషించింది. చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్రమంలోనే రాబోయే సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. కానీ భారతదేశ అభివృద్ధిని వారవలేని శక్తులు, పతనాన్ని కోరుకునే శత్రుదేశాలు అనేక మార్గాల్లో తమ రహస్య ఎజెండాను అమలు చేస్తున్నాయి. భారత్ను ఆర్థికంగా వెనక్కిలాగే ప్రయత్నాలను నిత్యం చేస్తున్నాయి. ఈ మేరకు ఉగ్రదాడుల ద్వారా భారీగా ఆస్తి ప్రాణనష్టం సంభవించేలా దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల వందే భారత్ రైలుపై జరుగుతున్న దాడుల వెనుక అదే కోణం ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. వందే భారత్ రైళ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందువల్ల వాటిని పట్టాలు తప్పించి తద్వారా కేంద్రంపై బురద తల్లడమే ఈ కుట్రల వెనుకున్న ఉద్దేశమని స్పష్టమవుతోంది. మరోవైపు అయోధ్య రామమందిరం నిర్మాణం సైతం బీజేపీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి. కాబట్టి ఈ విజయాన్ని కూడా వారికి దక్కనివ్వకూడదనే కుట్రలు జరుగుతున్నాయి. అయోధ్య ప్రాంతంలో భారీ పేలుళ్ల ప్లానింగ్ సైతం బీజేపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నమే. ఈ మేరకు భారతీయులకు ఎమోషనల్ కనెక్టివిటీ కలిగిన అంశాలపై వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని చెప్పాలి. ఇలాంటి చోట్ల విధ్వంసం సృష్టిస్తే ప్రభావం ఎక్కువనేది వారి ఆలోచనగా ఉండవచ్చు. అయితే ఈ కుట్రలకు స్వదేశీ శక్తులు సాయం చేస్తూ ఉండడమే మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఎన్ని దాడులు జరిగినా శాంతి మంత్రం జపించేందుకు ఇది ఒకప్పటి భారత్ కాదు, నయా భారత్. ఈ దిశగా ఇప్పటికే కీలక మైలురాళ్లను సాధించింది కూడా. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో రక్షణ రంగం బలోపేతమైంది. అనుకుంటే మెరుపు వేగంతో ఎలాంటి దాడులు చేయగలమో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఇప్పటికే ప్రత్యర్థికి రుచి చూపించింది. అదే సమయంలో దౌత్యం నెరిపి ప్రత్యర్థిని ఎలా ఇరుకున పెట్టగలదో చెప్పేందుకు కెనడాతో వివాదమే ఒక ఉదాహరణ. ఇలా పరిస్థితిని బట్టి దూకుడు ప్రదర్శిస్తూ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సుస్థిర పరిపాలన అందిస్తున్న ప్రభుత్వ ప్రతిష్టను ఏ శక్తి మసక బార్చలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.